నేనైతే డైలీ ఒక్కసారైనా మా ట్రైనర్ శివ అని అడుగుతా, శివ ఒక్క హోంవర్క్ చూపి నేను మా సబ్స్క్రైబర్లకు చూపిస్తా, వీడియో షేర్ చేస్తా అని చెప్తూనే ఉంటా. సో వీలైనప్పుడల్లా ఏదో ఒకటి చేపిస్తూనే ఉంటాడు. సో ఈ రోజు అయితే ఒక మంచి హోంవర్క్ అండి, నా చేతిలో ఉన్నది అయితే స్లామ్ బాల్, అది ఉన్నది 6 kgs అండి. స్లామ్ బాల్తో వెనకాల గోడను కొట్టేసేయాలి. ఏంటంటే మనకు ఇది ఫ్యాట్ బర్న్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవడానికి. పొట్ట మీద హిప్స్ మీద అయితే ఎక్కువ చూపిస్తుంది అన్నట్టు ఇది. ఇట్లా 20-20 ఒక 4-5 sets చేయాలన్నట్టు. అంత హార్డ్ ఏమి ఉండదండి, ఎవరమైనా చేయగలుగుతాము. కాకపోతే ఒక 10 వరకు ఓకే, ఆఫ్టర్ తర్వాత కొంచెం ఇక అంటే బలం సరిపోదు అన్నట్టు. మనం గట్టిగా కొట్టేస్తాం కదా గోడకి. జిమ్లో ఏంటంటే డైలీ ఒకటి ఉంటుందండి, ఒకసారి చెస్ట్ అని, ఆర్మ్స్ అని చెప్పి, లేకపోతే బ్యాక్ అని చెప్పి, లెగ్స్ అని చెప్పి, ఇట్లా ఏదో ఒకటి ఫ్యాట్ లాస్ అని, కార్డియో అని ఏదో, అంటే డైలీ ఒకటి ఉంటుంది అన్నట్టు ఈ వారంలో స్ట్రెంగ్త్ పెరగడానికి. సో నేను ఏంటంటే ఈ మధ్యలో కొంచెం మా శివాన్ బతలాడుతానా, మాకు స్ట్రెంగ్త్ ఒక జస్ట్ వారంలో 2-3 సార్లు చేపించు, మిగిలియని ఫ్యాట్ లాస్ ఇవి చెప్పి అంటుంటే, ఇక ఈ వర్కౌట్స్ అయితే ఎక్కువ చేపిస్తూ ఉన్నాడు. ఇది వచ్చేసండి హిప్ అండ్ బెల్లీ ఫ్యాట్ కండి. ఇది అయితే 2 easy తెలుసా, మనకు ఎంత కంఫర్టబుల్ ఉంటుంది అంటే అంత ఎఫెక్టివ్ ఉండదు. మీరేంటంటే ఇంట్లో ఒక సోఫా దగ్గర లేకపోతే ఒక టీపాయ్ ఉంటాయి కదా, టీపాయ్ దగ్గర బెడ్ దగ్గర ఇలా చేయొచ్చు అన్నట్టు. దీన్ని బట్టి అయితే మనకు కంప్లీట్ పొట్ట మీద, నడుముల మీద, తొడల దగ్గర అయితే మొత్తం వెయిట్ అనేది మొత్తం అక్కడే పడుతుంది. ఇది వచ్చేసండి ప్లాంక్ అండ్ షోల్డర్ టచ్. ఇదైతే కొంచెం హార్డ్ అండి నాకు, అంటే మిగతా వాళ్ళు చేయగలుగుతారు, నేనైతే చేయలేను, నాకు అంత స్ట్రెంగ్త్ ఉండదు నా హ్యాండ్స్లో. ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టుంటా. అయితే ఏంటంటే దీన్ని బట్టి ఇది కూడా బెల్లికి సంబంధించిందే. నా లెఫ్ట్ హ్యాండ్ అనేది నాకు అసలు సపోర్ట్ ఇవ్వదు, నాకు నా రైట్ హ్యాండ్ ఓకే. ఇట్లా 15-15 ఒక 3-4 sets చేయాలి, బట్ నేను 15 కాదు కదా, కనీసం ఒక 6-7 కూడా చేయలేకపోయినా ఫస్ట్, తర్వాత ఒక 10 వరకు వెళ్ళినా లేండి, అది చాలా హెల్ప్ అయిద్దండి. మనం ఏంటంటే ఒక 4 చేసినలే 5 చేసినలే, బట్ ట్రై అయితే చేయాలి. ఇది వచ్చేసి ఏంటంటే హిప్ మూమెంట్ అండి, దీన్ని బట్టి ఏంటంటే హిప్స్కి ఎక్కువ హెల్ప్ అయిద్ది అన్నట్టు, హిప్స్కి బెల్లికి. ఇది చేసినాకనైతే పొట్టలో నొప్పి లాగా వస్తూ ఉంటుంది, అంటే మొత్తం బర్డెన్ అంతా పొట్ట మీద పడుతుంది. అయితే ఇది షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు ఫుల్ మొహమాట పడ్డారే, పెట్టనా వద్దా ఈ వీడియో అని, బట్ చాలా ఈజీ అండ్ ఎక్కువ ఎఫెక్టివ్ కాబట్టి వీటిని ఒక 20-4 sets చేస్తే సరిపోతుందండి. దానివల్ల ఎక్కువ హెల్ప్ అవుతుంది, అంటే నాకు ఎక్కువ హిప్ ఫ్యాట్ అన్నట్టు మీకు చూసిన వాళ్ళకు అర్థమై ఉంటుంది. కొంతమందికి ఒక్కొరికి ఒక్కో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, నాకైతే ఫుల్ హిప్ ఫ్యాట్ అన్నట్టు, అందుకని చెప్పి నాకైతే ఆ ఎక్సర్సైజ్ చూపిస్తాడు. ఎవరికైనా యూజ్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మాతో పాటు జిమ్ చేసే ఒక సిస్టర్ ఏంటంటే తను అంతకుముందు యోగా నేర్చుకుంది అన్నట్టు, కొన్ని యోగా ఆసనాలు అయితే చేపిస్తుంది, అంటే బాడీ ఫ్లెక్సిబుల్ కోసం. ఇలా చేయండి రవిజి, మీకు బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది అని అయితే కొన్ని చూపిస్తుంది. తను పెద్ద ఆవిడ, అయినా ఎంత ఫ్లెక్సిబుల్గా చేస్తుందో, మన బాడీ అంత ఫ్లెక్సిబుల్గా లేదులేండి. ఇదైతే నాకు అసలు ఎంత కన్ఫ్యూజ్ అయిందంటే ఏ చెయ్యి ఎటు పెట్టాలి, యాక్చువల్లీ రైట్ చెయ్యితోనే మనం ఈ లెఫ్ట్ లెగ్ పట్టేసుకోవాలన్నట్టు. అసలు చూడండి నా చెయ్యి పోయి అక్కడ ఉన్నది కదా, అంటే ఫస్ట్ యాక్చువల్లీ అసలు నేను చెక్ చేస్తాను అన్నట్టు ఆమె ఎట్లా పెట్టింది అని. ఇప్పుడు చూసారా, ఆ రైట్ చేయితోనే ఆ లెగ్ని నేను పట్టుకోవాలి, పాదం పట్టుకుంటే కరెక్ట్ అన్నట్టు, బట్ నాకు అది రాలేదులేండి, ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది అన్నట్టు. అక్కడ శివన్ ఏమంటున్నా అంటే ఇంకొక 4 వర్కౌట్స్ చూపిరాదు మా వాళ్ళకి అని చెప్పి అడుగుతా అంటే ఇవి చాలేక నెక్స్ట్ చూద్దాంతి అనేసి అంటాడు. ఈ లోపుతా నుండి ఇంకొకటి వేస్తుంది, అంటే ఇవేంటంటే దీన్ని బట్టి యోగాలో కూడా వెయిట్ లాస్ ఉంటుంది కదా, బట్ తనకి నీ పెయిన్ వస్తుందని చెప్పి జిమ్లో క్యూర్ అవుతుంది అన్నట్టు అయితే ఇటు వచ్చింది. అండ్ చాలా సెట్ అయిపోయింది కూడా, కొన్నిటికి నా బాడీ ఫ్లెక్సిబుల్ ఉంది, బట్ కొన్నిటికి అస్సలు లేదు లేండి, అసలు అయితే లేదు నా వల్ల, అంటే బాడీ మూమెంట్ అంత ఫ్రీ అయితే లేదు. నాకు రాదక్క అంత పైకి, నా కాలు లేవు రావాలి నాకు దాకా. అక్కడ ఆ సిస్టర్ ఏంటంటే కాళ్ళు కంప్లీట్ లేపి వెనకాల భూమిని తాకింది అన్నట్టు. అబ్బో మనకు గట్లాంటి ఏడొస్తాయి అని చెప్పి సరదాగా అమ్మో నేను చేయను నాకేమొద్దు అనేసి అన్న. ఎందుకంటే బాడీ అన్నది డే బై డే ఫ్లెక్సిబుల్ అవుతుంది, ఒకటేసారి వాళ్ళు చేస్తారు కదా మనం ట్రై చేసినాం, ఎక్కడన్నా ఒక్కడ పట్టేస్తే చల్లబడుతుంది. ఇదైతే ఇంకో రోజు అండి, ఇది కంప్లీట్ మనం అలా పడుకొని కంప్లీట్ కాళ్ళు లేవకుండా వచ్చి మన పాదాలు టచ్ అవ్వాలి. నాకు మెడల్ నొప్పి ఉంటుంది ఫస్ట్ నుంచి, సో నాకు మెడల్ నొప్పి వస్తుంది అని చెప్పి తల కింద ఒకటి అంటే మెడల్ దగ్గర ఒకటి హైట్ పెట్టిండు, దాన్ని బట్టి నాకైతే మెడల్ నొప్పి రాలేదు. ఇట్లా 20-20 3-4 sets చేయాలి. ఇది కూడా ఫుల్ బర్డెన్ పడుతుంది పొట్ట మీద, మనకు ఎక్కువ ఎక్కడ బర్డెన్ పడితే అక్కడ రిజల్ట్ కనిపిస్తుంది కదా. బాగానే ఉంటుందండి చేయడానికి, కొంచెం హార్డ్ అయినా పర్లేదు, మనం ట్రై చేస్తా అంటే వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇట్లనైతే మొత్తానికి కొన్ని హోంవర్క్ అవుట్స్ అయితే
చూపించేసిన మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఉంటారు కదా పొట్ట తగ్గడానికి వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళు, వాళ్ళకి వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.